మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని వివరించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని తుమ్మల చెప్పారు. ఆ పథకానికి అమలు చేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పండిన ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొంటున్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల కొన్ని జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వాటిని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి ప్రీమియం మేమే పెడతాం. అది ఎక్కడ ఉండని, కొంటుండని, 5 కోట్లు ఉండని, అది 2,000 కోట్లు కానీ 5,000 కోట్లు అయినా సరే రైతులందరికీ ప్రతి సెంటుకి మేమే ప్రీమియం కడతాం.